ఆ సూర్యకాంతాన్ని పాము కరిచిందంట, సూర్య సచ్చిందంట. పదనన్నా వెళ్దాం, దాని చావు దగ్గరుండి చూడలేకపోయాం, దాని శవాన్నైనా చూద్దాం. అయితే కారు వెంటనే రివర్స్ చేసే. ఖాళీ కుర్చీలున్నాయి, వీళ్ళేర్రా ఇక్కడున్నారా? నేనప్పుడే చెప్పాను కదా, ఎంత తెలివైన వాడైనా, ఎంత పలుకుబడి ఉన్నవాడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. నువ్వు చేసిన తప్పుకి రియలైజ్ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అలా కాక చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నీ పలుకుబడిని అడ్డుపెట్టుకున్నా. నా వాళ్లని అడ్డుపెట్టుకుని టోటల్గా పెద్ద యుద్ధాన్ని చేశాం, కానీ ఓడిపోయావు. అప్పుడే నేను దొరికిపోయాను అనుకోకు. నీకింకా అర్థం కావడం లేదు అనుకుంటా. నువ్వు నాకు దొరకడం కాదు, వాటికి దొరికిపోయావు. చూసుకో. ఏ పాముతో అయితే నీ కోడలి చావుకి కారకుడయ్యావో అవే పాములు నీ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చూడు, చస్తున్న వాడిని బాధపడకు అనడానికి నీ బాబేమి ఉత్తముడు కాదు. ఇన్స్పెక్టర్, అంబులెన్స్ ని పిలిపించి హాస్పిటల్కి పంపించండి. ఓకే మేడం. బతికితే మనకు అప్పగిస్తారు, చస్తే వాళ్ళ వాళ్ళకు అప్పగిస్తారు. హలో, వాడి కొడుకుని జీపెక్కించండి. సూర్య, ఎందుకు వదినా? ఏం కాలేదుగా. అసలు బతికి బయటపడతాం అనుకోలేదు సూర్య. సరే, ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, మీరిక వెళ్ళండి.
నేను వాణ్ణి స్టేషన్లో అప్పగించొస్తాను, మీరు వెళ్ళండి. నన్ను కాపాడు, నన్ను కాపాడు సూర్య. విషం కలిపిన ఆహారం తిన్నప్పుడు ఆ లలిత కడుపు పట్టుకుని గిలగిలా కొట్టుకుంది. చనిపోయింటే అలా ఎందుకు కొట్టుకుంటుంది? ఇదంతా ఉట్టిదే అని మళ్ళీ సెవెల్లా పడిపోయింది. నిజంగా బతికుంటే అలా నొప్పి తెలియకుండా ఎలా పడుకుని పోతుంది? నిజంగా చచ్చిన సెవెన్లా నటిస్తుందా, బతికి నటిస్తుందా? ఏమైతేనే, విషం పెట్టాను కదా, చస్తే చచ్చినట్లు పడుంటుంది, బతుకుంటే ఈ పాటికి చచ్చి ఊరుకుంటుంది. సూర్య గారు, మీరేంటి యూనిఫామ్ లో ఉన్నారు? మా సిస్టర్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయింది. ఏంటి సిల్క్, నువ్వు కోరినట్టే మా మావయ్య గారు 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అయినా నువ్వు ఆ శవానికి విషం పెట్టి చంపాలని చూసావు. ఆల్రెడీ చచ్చిన దాన్ని చంపాలని చూడడం ఏంటి? మరి టిఫిన్ లో విషం ఎందుకు కలిపావు? నేను చచ్చినా కాని తినే దాంట్లో విషం కలిపి మళ్ళీ నన్ను చంపాలని చూస్తున్నారండి అని నా లల్లి ఆత్మ నా దగ్గరకు వచ్చి ఎంత ఘోషిస్తుందో తెలుసా? చచ్చిన శవాన్ని మళ్ళీ మళ్ళీ చంపాలని చూడడం నేరమే కాదు, మహాపాపం కూడా. ఆ అందుకని నన్ను అరెస్ట్ చేస్తారా? లేదు, గరుడ పురాణం ప్రకారం నీకిక్కడే శిక్ష విధిస్తాం. గరుడ పురాణమా? అదేంటి? నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, సెక్షన్ల గురించి చెప్పాలి కాని పురాణాల గురించి చెప్తున్నావేంటి? అంటే లాలో లొసుగులు ఎక్కువైపోవటం వల్ల నీలాంటి క్రిమినల్స్ ఈజీగా తప్పించుకుంటున్నారనే కారణం వల్ల కాసేపు సెక్షన్లు పక్కన పెట్టి పురాణాలను ఆశ్రయించడం జరిగింది. అంటే ఏం? పెద్దదిన బాధపడినట్టు నువ్వు బాధపడాలి. తాగించవే బామా అనయ్య, మనం పట్టుకుందాం. ఒసే, తీయగా ఉంది పానకం అనుకున్నావేమో, అది నిజమైన విషం. ఇప్పుడు వివరాలు చెప్పడం అవసరమా? ఇదిగో ఇంకో 5 నిమిషాల్లో నువ్వు చావడం ఖాయం. ఎవరికి చెప్పుకుంటావు, చెప్పుకోవే. పదవే బామ్మ. ఇప్పుడు ఖచ్చితంగా సీఏకి ఫోన్ చేస్తుంది. భూషణాన్ని పాము కరిచింది, బతికాడపోయాడో తెలీదు. వీడిచ్చే స్టేట్మెంట్ ని రికార్డ్ చేయండి ఎస్ఏ గారు. నా భార్యని
పాములతో కరిపించిన మాట నిజమే సార్. మా నాన్న నేను కలిసి ఈ పనిచేశాం. ఇదంతా ఆత్మహత్య కేసుగా చిత్రీకరించాం. కానీ దొరికిపోయారు అంతేగా. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. నాకు ఫోన్ చేస్తుంది ఏంటి? హలో, ఎవరు? ఎవరంటారేంటి సార్? నేను సిల్క్ని. చెప్పు. ఇక్కడ నాకు విషయం తాగించారు. విషయం తాగించారా? అవును సార్, మీరు వచ్చి నన్ను కాపాడండి. ఫోన్ పెట్టి. ఎవరు సార్? ఇంకెవరు, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి. బయట నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లోనే పెద్ద నేరస్తులు ఉన్నారు. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ సిల్క్ కి విషయం తాగించారు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులేండి. అరే, ఫోన్ చేసి చెప్తుంటే కాదంటారేంటండి? చెప్పు అక్క, ప్లాన్ సక్సెస్. ఓకే. ఎవరు మేడం? అదే సార్, సిల్క్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పానకం తాగించారు అని చెప్తోంది. లేదు 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 లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు చెప్పింది కదా విషయం తాగించారని. మరి నాకు పానకం తాగించారని చెప్తోందే. మీరు నన్ను మోసం చేస్తున్నారు. అవునా? అయితే పదండి, ఇద్దరం మా ఇంటికి వెళ్ళి చూద్దాం, నిజమేంటో అక్కడ తెలుస్తుంది. పదండి. నాకేమైనా భయమా? పదండి. ఏంటి, నా కూతురికి విషం పెట్టి చంపాలని చూసిందా? అలాంటి దానికి పానకం తాగించడం కాదు, నిజంగానే విషం తాగించి చంపేసేయాలి. సమయానికి సావిత్రి చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే అక్క. సావిత్రి ఎవర్రా? సావిత్రిగా తమ్ముడు సూర్య. సూర్య వచ్చి కాపాడింది అంటున్నాను. ఇంతకీ ఆ సిల్క్ ఎక్కడ? పైన గదిలో నిజంగానే విషం తాగాననుకుని కింద పైన పడి కొట్టుకుంటూ ఉంటుంది. సూర్య వచ్చావా? ఆ సిల్క్ ఎంత పనిచేసిందో చూసావా? ఏంటి, నన్ను చూసేసరికి కథను మార్చాలని ట్రై చేస్తున్నారా? అసలు నువ్వెందుకు వచ్చావా అని చూస్తున్నా. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను వస్తానని. మీరంతా కలిసి హత్యా ప్రయత్నం చేయబోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము హత్యా ప్రయత్నం చేయడం ఏంటి? ఆ సిల్క్ కి మీరంతా కలిసి విషయం తాగించారంట కదా. తనే నాకు ఫోన్ చేసి చెప్పింది. ఉందా? చనిపోయిందా? పైన గదిలో ఉంది. సిఐ గారు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఇంకా ఆలస్యం చేస్తేనే చచ్చిపోతాను, తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి. ఏం అవసరం లేదు. యువతను నేను చేస్తుంటే అవసరం లేదంటావేంటి? బెల్లం పానకం తాగి అది విషయం అని యాక్టింగ్ చేస్తే నమ్మేస్తారు అనుకున్నావా? మమ్మల్ని హత్యా ప్రయత్నం కేసులో ఇరికించాలనే కదా ఇదంతా చేస్తుంది. బెల్లం పానకం తాగడం ఏంటి? నేను తాగింది విషయం. సూర్య ఈ ముసల్దే నాకు బలవంతంగా విషయం తాగించారు. నీకేమైనా పిచ్చా? నేను ఇక్కడ ఉండడం ఏంటి? ఏంటి సిఐ గారు, సిల్క్ నాకు విషయం తాగించారు అని చెప్పినప్పుడు నేను ఎక్కడున్నాను? స్టేషన్లోనే కదా. మరి స్టేషన్లో ఉన్న నేను ఇక్కడెలా ఉంటాను?
తనకేదో దెయ్యం పట్టినట్టుంది సూర్య. అంటే సూర్య ఇక్కడ లేకపోవడం అబద్ధమైతే ఇక్కడ విషయం తాగించడం అబద్ధమేగా? ఏ, ఈ బాట్లేగా నువ్వు తాగింది? అవును, అదే విషయం. నేను లలితకి విషయం తాగించానని కోపంతో నాకే విషయం తాగించారు. చూసారా సార్, మా లలిత వదినకి విషయం తాగించి చంపాలని ప్రయత్నం చేశానని తనే ఒప్పుకుంటుంది కదా. అంటే అప్పటికప్పుడు చనిపోయింది. ఏంటే, నా లల్లి చనిపోయిందా? లలి, లలి, చూసారా సో, మా వదిన బతికే ఉంది. అవును. లేదండి, ఆవిడ చనిపోయింది. చనిపోయి అప్పుడప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది. నేను చనిపోవడం ఏంటి? దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. ఏసెల్కో, ఏమైంది నీకు? నాకు అదే అర్థం కావట్లేదు సార్. హా, ఈ చిన్న అల్లుడికి రెండు చేతులు లేవు. కావాలంటే పిలిచి చూడండి. మా అల్లుడికి చేతులు లేకపోవడం ఏంటమ్మా? ఏవండి, ఒకసారి రండి. ఏంటి పూర్ణి? మరి చేతులు ఎలా వచ్చాయి? మీకు చేతులు ఎలా వచ్చాయి? ఎలా రావడం ఏంటి, ఉట్టుతోనే వచ్చాయి. మీ ఆవిడ నీ రెండు చేతులు నరికేసింది కదా? ఏ, ఏంటి, నా భర్త చేతులు నేను నరికేశానా? ఏం మాట్లాడుతున్నా? మీరంతా కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. మేము నిన్ను పిచ్చిదాన్ని చేయడం ఏంటి? నువ్వే అందరినీ పిచ్చి వాళ్ళని చేయాలని చూస్తున్నావు. ఇది విషం అంది కదా, చూడండి, బెల్లం పానకం. ఇప్పటికైనా అర్థమైందా తనకి మతిస్థిమితం లేదని? బెల్లం పానకం తాగి విషం అంది, బతికున్న మా వదిని పట్టుకొని చనిపోయింది అంది. చిన్న బావకి చేతులు లేవు అంది. ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్టుంది కానీ తీసుకెళ్లి పిచ్చాస్పట్లో పడేయండి సీఐ గారు. మోసం, వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు సార్. అసలైన నిజమైన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి, నేను తీసుకొస్తాను. మీకు ఆధారాలు కావాలన్నారుగా, చూపిస్తాను చూడండి. ప్రెగ్నెన్సీ సర్టిఫికేట్ కి డెత్ సర్టిఫికేట్ నేను ఇస్తాను. నా దగ్గరున్న ఆధారాలన్నీ నాశనం చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు, అంత మోసం. Thank you.
చూసారా, పని మనిషిగా ఇంట్లో చేరి మారణాయుధాలు పెట్టుకుంది. తన కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చిందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి సిఐ గారు? గన్నుంటే క్రిమినల్ అయిపోతుందా? తను క్రిమినల్ కాలిగాడి చెల్లెలన్న విషయం నాకు తెలుసు సిఐ గారు. మారణాయుధాలు దొరికినందుకు అరెస్ట్ చేస్తారో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నందుకు తీసుకెళ్లి ఆ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తారో, మీ ఇష్టం, తీసుకెళ్ళండి. ఇంకా అలా నిల్చుని చూస్తావంటే దొంగ మొహందానా, నన్ను నా లల్లిని వేరు చేయాలని చూసింది.